హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ జ్యోతి ప్రసాద్. మనకి కామెంట్స్ రావడం జరిగింది ఫ్రెండ్స్. కామెంట్స్కి రిప్లైగా నేను వీడియో చేస్తున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. ఈ వీడియో మీకు చాలా బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? మనకి గులాబీలో వచ్చే మెయిన్ ప్రాబ్లమ్స్ అన్నమాట ఇవి. మనకు తెలీదు, మనం ఏమనుకుంటామంటే ఎక్కువగా ఎండ రావడం వల్ల ఆకులు ఈ విధంగా ఎండిపోతున్నాయేమో అనుకుంటాము. అండ్ మొగ్గలు ఈ విధంగా ఎక్కువగా వచ్చినా సరే ఫ్లవరింగ్ పోయకుండానే ఈ విధంగా వాడిపోతూ ఉంటాయన్నమాట. ఈ రెండిటికి చక్కని సొల్యూషన్ మనకి ఈ వీడియోలో దొరుకుతుంది అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. కొత్తవారైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకు ముందు మనము ఒక వీడియో చేసాం ఫ్రెండ్స్, ఆ వీడియో కూడా చూడండి, చాలా బాగా యూజ్ అవుతుంది మీకు. ఓకేనా? ఆల్మోస్ట్ చనిపోయిన మొక్కల్ని కూడా మనము బ్రతికించుకోవచ్చు అన్నమాట. నిజంగా రిజల్ట్ చాలా బాగా వచ్చింది. ఆ ప్లాంట్ కూడా మీకు నేను చూపిస్తాను. ఓకేనా? ఇప్పుడైతే మనము కలబంద జెల్ తయారు చేసుకొని మొక్కలకి ఇచ్చేద్దాం. కలబందలో మనకి ఎక్కువగా కాల్షియం, పొటాషియం, కాపర్, జింక్ ఎక్కువగా ఉంటాయి ఫ్రెండ్స్. అండ్ ఈ కలబంద వచ్చేసి జెల్ మనం తయారు చేసి ఇవ్వడం వల్ల మొక్కల వేరు వ్యవస్థ అనేది బాగుంటుంది అన్నమాట. వేరు వ్యవస్థ బాగుంటే మన మొక్క ఆటోమేటిక్గా చక్కగా డెవలప్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ చక్కగా రిమూవ్ చేసుకోవచ్చు. చాలా చాలా సింపుల్ పద్ధతిలో మీరు కూడా తయారు చేసి మీ మొక్కలకు ఇవ్వండి. అలాంటి ప్రాబ్లమ్స్ మీ మొక్కలో కనిపిస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇది ట్రై చేయండి. ఇది ట్రై చేశాక కూడా మీకు రిజల్ట్ రాలేదు అనుకుంటే మనము ఇంకొక పద్ధతి కూడా తో కూడా మన మొక్కల్ని, ఆల్మోస్ట్ చనిపోయే మొక్కల్ని కూడా మనము బ్రతికించుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, వీలున్నప్పుడు ఒకసారి వీడియోలన్నీ చూడండి. మీకు మన ఛానల్లో అన్ని మొక్కలు, అన్ని మన గులాబీ మొక్కలకు సంబంధించి అన్ని ప్రాబ్లమ్స్కి చక్కని సొల్యూషన్ దొరుకుతాయి అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఫ్లవరింగ్ అయిపోయింది కదా, మనము ఆల్మోస్ట్ కటింగ్ అనేది చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఫ్లవరింగ్ అయిపోయిన ప్లాంట్కి మనము ఈ కలబంద లిక్విడ్ ఇవ్వడం వల్ల పొటాషియం రిచ్గా ఉంటుంది కాబట్టి ఫ్లవర్స్ ఎక్కువగా వస్తాయి. ఓకేనా? మన ప్లాంట్కి డ్యామేజ్ అనేది జరగదు. ఈ విధంగా ఉన్న ప్లాంట్ ఇంకా బుషీగా తయారవుతుంది అండ్ ఇంకా ఎక్కువ ఫ్లవర్స్ రావడానికి అవకాశం ఉంటుంది. నెలకొకసారి మీరు తయారు చేసి ఇస్తూ ఉండండి. ప్లాంట్ బాగున్నా, ఒకవేళ డ్యామేజ్ అయినా, ఏమైనా ఫంగస్ అటాక్ అయ్యి డ్యామేజ్ అయినా సరే, మీరు నెలకొకసారి ఈ ఫర్టిలైజర్ అనేది తయారు చేసి ఇస్తూ ఉంటే మన మొక్కలు హెల్దీగా పెరుగుతాయి. ఓకేనా? త్వరగా ఎటువంటి ఫంగస్ అనేది అటాక్ కాదు. అండ్ మన లిక్విడ్, ఆలోవెరా లిక్విడ్ జెల్ ఇవ్వడం వల్ల మన మొక్క వేరు వ్యవస్థని బాగా డెవలప్ చేస్తుంది. అన్ని రకాల మొక్కలకి ఇవ్వచ్చు ఫ్రెండ్స్. ఓన్లీ రోజ్ ప్లాంటే కాదు, వెజిటేబుల్ ప్లాంట్స్కి, ఫ్రూట్ ప్లాంట్స్కి, ఇండోర్ ప్లాంట్స్, అవుట్డోర్ ప్లాంట్, ఏ ప్లాంట్కైనా సరే మనము చక్కగా తయారు చేసి ఇవ్వచ్చు. ఎందుకంటే మన ఆలోవెరా ఆల్మోస్ట్ చనిపోయే మొక్కల్ని కూడా బ్రతికించే శక్తి ఉంటుందన్నమాట. అంత పవర్ఫుల్ లిక్విడ్ అన్నమాట. మనకి రూపాయి ఖర్చు లేకుండా మనం చక్కగా మనం పెరట్లో పెంచుకున్న ఒక కొమ్మ కట్ చేసి ఈ విధంగా మనము జెల్ తయారు చేసుకొని మన మొక్కకి ఇచ్చేస్తే సూపర్ రిజల్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. ఈ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఫస్ట్ అయితే ఇలా ట్రై చేయండి. ఓకేనా? మనకి డీకంపోస్ట్ అయినా సరే ఎటువంటి బ్యాక్టీరియా అనేది ఫామ్ కాదన్నమాట. ఈ విధంగా తొక్కలతో సహా మీరు వేసేయవచ్చు. డీకంపోస్ట్ అయ్యే టైంలో ఈ ఆలోవెరా జెల్, మన ఆలోవెరా పీల్స్ ఉన్నాయి కదా, వాటి నుంచి ఎటువంటి బ్యాక్టీరియా అనేది తయారు కాదు కాబట్టి మీరు జెల్తో సహా, అది పీల్స్తో సహా వేసేయండి. ఓకేనా? పైనుంచి ఈ విధంగా కవర్ చేసేయండి మట్టిని. 2 డేస్ దాకా వాటరింగ్ ఇవ్వకండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా ట్రై చేసి చూడండి. అన్ని సమస్యలకి ది బెస్ట్ సొల్యూషన్ అన్నమాట ఆలోవెరా లిక్విడ్ జెల్ అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, చాలా చాలా థ్యాంక్స్ ఇంత ఒప్పిగ్గా మన వీడియో చూసినందుకు. నెక్స్ట్ మల్లెల సీజన్ స్టార్ట్ అవుతుంది కదా ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో అదే అన్నమాట. రాబోయే వీడియోలు మిస్ కాకుండా ఉండాలి అంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ మీరు మీ మొక్కలకి చక్కగా తయారు చేసి ఇవ్వండి. అండ్ చాలా చాలా థ్యాంక్స్. టేక్ కేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్.